హే రివన్ విజయ్ హియర్ ఆన్ పాకెట్ అండ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో ఈ వీడియోలో మనం ఐఫోన్ ఫోర్టీన్ యొక్క రూమర్స్ ఏమున్నాయి మనకు అసలు ఎన్ని మోడల్ డివైజెస్ రిలీజ్ చేయబోతున్నారు వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది చూద్దాం ఈ వీడియోలో అయితే ఇప్పటి వరకు ఉన్న రూమర్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్ స్టార్ట్ సో డిజైన్ గురించి తెలుసుకునే ముందుగా అయితే అసలు మనకి ఐఫోన్ థర్టీన్ లీక్స్ వీడియో చూసుంటే ఆ నేను మెన్షన్ చేశాను కదండి మినీ సిరీస్ ఈ ఇయర్ తో లాస్ట్ మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి రాదు అని నేను చెప్పినట్టుగానే ఇప్పుడు రూమర్స్ ప్రకారంగా కూడా చూసుకుంటే మనకి ఐఫోన్ ఫోర్టీన్ మినీ అయితే రావట్లేదు మనకి మినీ రాకపోయినా సరే ఈ ఇయర్ కూడా మనకి ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ లో ఫోర్ డివైజెస్ రాబోతున్నాయి సో మనకి సిక్స్ పాయింట్ వన్ ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో అయితే రెండు డివైసెస్ వస్తున్నాయి అండి ఐఫోన్ ఫోర్టీన్ అండ్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో అండ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ తో ఇంకో రెండు డివైసెస్ వస్తున్నాయి అవి వచ్చేసి మనకి ఐఫోన్ ఫోర్టీన్ మ్యాక్స్ అండ్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ సో మనకి ఐఫోన్ థర్టీన్ మినీ అండ్ ఐఫోన్ థర్టీన్ అని వచ్చింది కదా ఈ ఇయర్ చూసుకుంటే మనకి ఐఫోన్ ఫోర్టీన్ అండ్ ఐఫోన్ ఫోర్టీన్ మ్యాక్స్ అని వస్తున్నాయి ఇంకో రెండు డివైసెస్ వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ ప్రో అండ్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ మనకి నాన్ ప్రో డివైజ్ వేరియంట్స్ లో అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనకి స్క్రీన్ సైజెస్ అయితే సిక్స్ పాయింట్ వన్ ఇంచెస్ అండ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ కి ఇంక్రీస్ చేస్తున్నారు డిజైన్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అయితే నాన్ ప్రో డివైజెస్ కి మనకి సిమిలర్ నాచ్ ఉంటుంది ఎలా అయితే మనకి ఐఫోన్ థర్టీన్ అండ్ థర్టీన్ మినీలో చిన్న సైజ్ నాచ్ ఉందో మనకి ఈ ఇయర్ కూడా ఆ నాచ్ నే క్యారీ చేస్తున్నారు బట్ ప్రో వేరియంట్స్ లో చూసుకుంటే కనుక మనకి పిల్ షేప్డ్ ఉంటుంది ఆ పైన పిల్ షేప్డ్ నాచ్ లో వచ్చేసి మనకి మన ఫేస్ ఐడికి యూస్ చేసే సెన్సార్స్ ఉంటాయి దాని పక్కనే చూసుకుంటే మనకి ఇంకొక హోల్ ఉంటుంది ఆ హోల్ లో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పెడుతున్నారు మనకి రూమర్స్ ప్రకారంగా చూసుకుంటే నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ లో మనకి సెన్సార్స్ అన్ని కూడా కెమెరా తో సహా అన్ని అండర్ డిస్ప్లే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి తెలిసిందే కదా ఆపిల్ కి ట్రాన్సాషన్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ అయితే టైం పడుతుంది మనకి ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ లో కూడా అన్ని డివైసెస్ ఫేస్ ఐడితోనే వర్క్ అవుతాయండి టచ్ ఐడి వచ్చే ఛాన్సెస్ అయితే లేదు సో డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ వైడ్ వచ్చేసి అట్లీస్ట్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎంఎం ఉంటుంది అదే థర్టీన్స్ చూసుకుంటే మనకి వైడ్ గా చూసుకుంటే థర్టీన్ తో కంపేర్ చేసుకుంటే ప్రో మ్యాక్స్ యొక్క వైడ్ అయితే తగ్గిస్తున్నారు కొంచెం డివైస్ నేరోగా ఉండొచ్చు హైట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ వచ్చేసి వన్ సిక్స్టీ పాయింట్ సెవెన్ ఎంఎం ఉంటే థర్టీన్ ప్రో మ్యాక్స్ వచ్చేసి వన్ సిక్స్టీ పాయింట్ ఎయిట్ ఎంఎం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు రెండు డివైజెస్ సిమిలర్ గానే ఉంటాయి హైట్ పరంగా చూసుకుంటే థిక్నెస్ వచ్చేసరికి ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎంఎం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి థర్టీన్ ప్రో మ్యాక్స్ చూసుకుంటే మనకు తెలిసిందే కదా సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎంఎం అనమాట మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ డివైస్ యొక్క థిక్నెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది వాళ్ళు కనుక బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ చేస్తారంటే థిక్నెస్ ఇంక్రీజ్ చేయడంలో అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఒక డివైస్కి సో థిక్నెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మనకి థిక్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి మనకి డివైస్లో కొత్త పార్ట్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో కొత్త పార్ట్స్ యాడ్ అవుతుంది అంటే మన ఫోన్ వెయిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రస్తుతానికి మనకి ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ వెయిట్ ఎంత ఉంటుంది అని అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయితే ఏం లేవు కాబట్టి మనకి ఒకసారి డివైస్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం వెయిట్ గురించి మనకి ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ అండ్ అలానే ఐఫోన్ ఫోర్టీన్ మ్యాక్స్ యొక్క డైమెన్షన్స్ అయితే సిమిలర్ ఉంటాయి బట్ బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి ప్రో మ్యాక్స్ లో త్రీ కెమెరాస్ ఉంటే మ్యాథ్స్ లో మాత్రం ఓన్లీ టూ కెమెరాసే ఉంటాయి మ్యాథ్స్ లో మనకి వైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ మాత్రమే ఉంటాయి టెలిఫోటో లెన్స్ కానీ లైడార్ కానీ ఉండే ఛాన్సెస్ లేదు సో ఒకసారి ఇప్పుడు మనం ఫోర్టీన్ ప్రో అండ్ ఫోర్టీన్ డివైజెస్ యొక్క డైమెన్షన్స్ చూసుకుంటే విత్ వచ్చేసి మనకి సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంఎం ఉంటాయి హైట్ వచ్చేసి వన్ ఫోర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఎంఎం ఉంటుంది థిక్నెస్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎంఎం ఉంటుంది మనకి ఐఫోన్ ఫోర్టీన్ అండ్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో కి కూడా సిమిలర్ డిఫరెన్సెస్ అనమాట మనకి ఫోర్టీన్ కి చూసుకుంటే ఫ్రంట్ నాచ్ ఉంటుంది ఫోర్టీన్ ప్రో కి నాచ్ ఉండదు పిల్ షేప్డ్ సెన్సర్స్ తో వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫోర్టీన్ లో మనకి ఓన్లీ టూ కెమెరాస్ ఉంటాయి ఫోర్టీన్ ప్రో లో వచ్చేసి త్రీ కెమెరాస్ తో వస్తుంది డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ప్రో వేరియంట్స్ లో ఏమో మనకి ప్రో మోషన్ డిస్ప్లే తో వస్తుంది కాబట్టి దీంట్లో మనకి ఎల్టిపి సెకండ్ జనరేషన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు ఈ టెక్నాలజీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి వన్ హెడ్స్ నుంచి వన్ ట్వంటీ హెడ్ వరకు స్క్రీన్ రిఫ్రెషన్ చేంజ్ అయ్యే వేరియేషన్ అయ్యే ఛాన్స్ ఉంటది అనమాట దీనివల్ల మనకి బ్యాటరీ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రీవియస్ వర్షన్స్ లో చూసుకుంటే అది మనకి టెన్ హెడ్స్ నుంచి వన్ ట్వంటీ హెడ్స్ చేంజ్ అయ్యేది బట్ ఇప్పుడైతే మనకి ఆల్ ద వే వన్ హెడ్స్ వరకు రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకి ఐఫోన్ ఫోర్టీన్ అండ్ ఐఫోన్ ఫోర్టీన్ మ్యాక్స్ లో చూసుకుంటే ఈ రెండిట్లో మనకి ప్రోమోషన్ డిస్ప్లే రాదు సో దీంట్లో మనకి ఓఎల్ఈడి డిస్ప్లే తోనే వస్తుంది విత్ త్రీ హెచ్ రిఫ్రెష్ రేట్ సో ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి మీరు కనుక మన పాకెట్ టెక్ కమ్యూనిటీ ఫాలో అవుతుంటే నేను ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టానండి మనకి ప్రో వేరియంట్స్ వచ్చేసి ఏ సిక్స్టీన్ బ్యానిక్ చిప్సెట్తో వస్తాయి అనేసి అండ్ నాన్ ప్రో వేరియంట్స్ వచ్చేసి మనకి ఇంకా ఏ ఫిఫ్టీన్ బయోనిక్ చిప్ తోనే వస్తాయి ఏ ఫిఫ్టీన్ బయోనిక్ చిప్సెట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిలో ది ఫాస్టెస్ట్ చిప్ అవైలబుల్ బట్ మనకి మేబీ చిప్సెట్ షార్టేజ్ వల్ల అనుకుంటున్నాను నాన్ ప్రోలో ఇంకా ఏ ఫిఫ్టీనే కంటిన్యూ అయ్యి ఓన్లీ ప్రో మోడల్స్ కి మాత్రమే ఏ సిక్స్టీన్ బయోనిక్ చిప్సెట్ ఇస్తున్నారు ఏ ఫిఫ్టీనే అంత ఫాస్ట్ గా ఉంటుంది కదా ఇంకా ఏ సిక్స్టీన్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో దాంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి అనేది నేనైతే ఎక్సైటెడ్ ఉన్నాను మనకి ర్యామ్ కూడా ఎల్పీ డిఆర్ ఆర్ ఫైవ్ ర్యామ్ కి ఇంక్రీజ్ చేస్తున్నారు అనే రూమర్స్ అయితే ఉన్నాయి మరి ఎంత వరకు నిజమో ఇది మనం డివైస్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే సో కమింగ్ టు ద కెమెరాస్ నా అంచనా ప్రకారం అయితే మనకి ట్వెల్వ్ మెగాపిక్సెల్స్ తోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ లీక్స్ పరంగా చూసుకుంటే దాన్ని మనకి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్స్ కి ఇంక్రీజ్ చేస్తారు అని అయితే నడుస్తుంది మనకి థర్టీన్ ప్రో మ్యాక్స్లో లో కెమెరా మాడ్యూల్ ఎలా ఉంటుందో ఫోర్టీన్ ప్రో మ్యాక్స్లో లో కూడా మనకి షేప్ కానీ అలానే ఉండబోతున్నాయి బట్ సైజ్ వేరియేషన్స్ ఉంటుంది అనమాట హైట్ కానీ విక్నెస్ కానీ థిక్నెస్ కానీ చేంజ్ అవబోతుంది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఫోర్టీన్ ప్రో మ్యాక్స్లో లో బట్ కెమెరా డిపార్ట్మెంట్ లో మనకి ఐఫోన్ లో చూసుకుంటే చాలా కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేసుకుంటూ వచ్చారు ఇది లేదు మనకి ఐఫోన్ లో అని చెప్పుకోవడానికి లేదు మనకి చూసుకుంటే రా ఫుటేజ్ ఉంది ప్రోరెస్ ఉంది మనకి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ ఉన్నాయి ఇలా కొత్త ఫీచర్స్ అంటే అన్ని యాడ్ చేశారు ఇంకా మనకి ఇంప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఫోర్ కే వీడియో నుంచి ఎయిట్ కే వీడియో సో లెట్స్ వెయిట్ అండ్ సీ మరి మనకి ట్వెల్వ్ మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుందా లేదు అంటే ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ లెన్స్ తో వస్తుందా అనేది ఇన్ కేస్ ఫార్టీ ఎయిట్ కి ఇంక్రీస్ చేస్తే కనుక ఐఎమ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ కమింగ్ టు ద బ్యాటరీస్ మనకి అన్ని డివైసెస్ యొక్క థిక్నెస్ ఇంక్రీస్ చేస్తున్నారు కాబట్టి బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది దాంతో పాటుగా మనకి కొత్త కాంపోనెంట్స్ని కూడా యాడ్ చేయొచ్చు సో నాకున్న అబ్జర్వేషన్ ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు మీరు ఐఫోన్ థర్టీన్ సిరీస్ డివైజెస్ చూసుకుంటే మీకు బెస్ట్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఐఫోన్ మ్యాక్స్ చూస్ చేసుకోవాలి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రూపీస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఉంది కదా సో ఫోర్టీన్ సిరీస్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి టూ డివైజెస్లో బెస్ట్ బ్యాటరీ లైఫ్ రాబోతుంది ఒకటి వచ్చేసి ఐఫోన్ మ్యాక్స్ దానికి తిరుగుండదు నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ ఎవరైతే ఆర్ అరౌండ్ చూసుకుంటూ నాకు బెస్ట్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే మనం ఫోర్టీన్ సిరీస్లో ప్రో మాక్స్కి ఎలా అవసరం లేదు ఫోర్టీన్ మ్యాక్స్ కూడా చూస్ చేసుకోవచ్చు మనకి ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి ప్రైస్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సిమిలర్ ప్రైసెస్తోనే వస్తాయి బట్ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ సిక్స్టీన్లో ఒక కొత్త ఫీచర్ అయితే రాబోతుంది బట్ ఇది వచ్చేసి ఓన్లీ మనకి ప్రో డివైసెస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అదేంటి అంటే ఏ సిక్స్టీన్ చిప్సెట్లో మనకి స్నాప్డ్రాగన్ ఎక్స్ సిక్స్టీ ఫైవ్ మోడల్ని యూజ్ చేస్తున్నారు సో దీనివల్ల మనకి శాటిలైట్ కనెక్టివిటీ అని అయితే వస్తుంది సో మీరు ఎప్పుడైనా డైరెక్ట్ మెసేజెస్ త్రూ శాటిలైట్ సెండ్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ ఓన్లీ ఫోర్టీన్ ప్రో మోడల్స్కి మాత్రమే వర్క్ అవుతుంది సో కొన్నిసార్లు మనకి సిగ్నల్ ఉండదు కదా అలాంటి టైంలో లో మనం ఇలా డైరెక్ట్ శాటిలైట్ త్రూ మెసేజెస్ సెండ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మనకి యాపిల్ వాళ్ళు ఈ ఫీచర్ని ఏ ఏ కంట్రీస్ కి రిలీజ్ చేస్తారు ఎంత బాగా వర్క్ అవుతుంది అనేది డివైస్ చేతికి వస్తే గానీ మనం చెప్పలేము సో ఇవన్నీ జస్ట్ అంచనాలు అనమాట ఫిక్స్డ్ వర్షన్స్ అయితే కాదు సో ఇదంతా ఒక ఎత్తే అయితే మనకి కొత్త ఆపిల్ సబ్స్క్రిప్షన్ ఫర్ హార్డ్వేర్ని రిలీజ్ చేస్తున్నారు మనకి ఆల్రెడీ ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఉంది లేకపోతే యాపిల్ వన్ సబ్స్క్రిప్షన్ ఉంది అలానే యాపిల్ వారంటీ చూసాం బట్ ఇప్పుడైతే మనకి ఆపిల్ సబ్స్క్రిప్షన్ ఫర్ హార్డ్వేర్ని రిలీజ్ చేస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లీజ్ లాగా అనమాట మనం వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రూపీస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పెట్టి అందరం వెళ్ళి ఆపిల్ స్టోర్లో ఒక ఫోన్ కొనుక్కోలేం కదా సో అలాంటి వాళ్ళ కోసం మనకి సబ్స్క్రిప్షన్ బాగా హెల్ప్ అవుతుంది మీరు ఏం చేస్తారంటే ట్వెల్వ్ మంత్స్కి కి ఐఫోన్ లీజ్ తీసుకుంటారు మంత్లీ ఈఎంఐ మనం బ్యాంక్ ఎలా కడతాము అలా యాపిల్ వాళ్ళకి కొంచెం కొంచెం మనీ మనీ మంత్లీ పే చేస్తాం సో ట్వెల్వ్ మంత్స్ ఎండ్కి వచ్చిన తర్వాత మనకి మళ్ళీ కొత్త డివైస్ లాంచ్ అవుతుంది ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ యూస్ చేస్తుంటే మనకి ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ వస్తుంది కదా డైరెక్ట్గా వెళ్ళి మీ ఫోన్ ఇచ్చేసి ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ తెచ్చుకొని మళ్ళీ ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ఈఎంఐ లాగా పే చేసుకోవచ్చు లేదు నాకు ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఏ నచ్చింది నేను అప్గ్రేడ్ అవ్వదలుచుకోలేదు అనుకుంటే కనుక మీకు ఎంత రిమైనింగ్ బ్యాలెన్స్ ఉందో అది మంత్లీ ఈఎంఐ లాగా కట్టుకోవచ్చు నేను ఎవ్రీ ఇయర్ ఫోన్ అప్గ్రేడ్ అవుతుంది ఉంటాను సో మాకు యూఎస్లో ఆల్మోస్ట్ ఫోన్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ డాలర్స్ పడుతుంది ఎవ్రీ ఇయర్ నేను థర్టీన్ హండ్రెడ్ డాలర్స్ కట్టే బదులు ట్వెల్వ్ మంత్స్కి ఈచ్ మంత్ థర్టీ డాలర్స్ కట్టుకుంటే అలా ట్వెల్వ్ మంత్స్ లో చూసుకుంటే త్రీ సిక్స్టీ డాలర్స్ కడుతున్నాను ట్వెల్వ్ మంత్స్ తర్వాత నేను వెళ్ళి ఈ ఫోన్ ఇచ్చేసి మళ్ళీ కొత్త ఫోన్ తెచ్చుకోవచ్చు సో ఇలా మనం త్రీ సిక్స్టీ డాలర్స్కి ఒక కొత్త ఫోన్ని యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే మనకి యాపిల్ వాళ్ళు ఇస్తున్నారు సో మనకి ఈ హార్డ్వేర్ సబ్స్క్రిప్షన్ అనేది మీరు మీ ఇన్కమ్ని కానీ లేకపోతే మీ స్పెండింగ్స్ని కానీ ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది ఉంటుంది సో మీరు కనుక ఒక ఫోన్కే ఫిక్స్ అవుతాను నేను ఒక ఫోన్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ యూజ్ చేసుకుంటాను అనుకుంటే మీరు ఫుల్ పే చేసో లేకపోతే ఇట్లా మంత్లీ ఎన్ని ఇయర్స్ అయితే మీకు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కట్టాల్సి వస్తుందో ఆ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎన్ని మంత్స్ కడతామో అన్ని మంత్స్ కట్టేసి ఫోన్ మీరు ఉంచుకోవచ్చు లేదు నాలాగా అనుకోండి నేను ఎవ్రీ ఇయర్ ఫోన్ చేంజ్ చేస్తూ ఉంటాను కదా సో నేను జస్ట్ త్రీ సిక్స్టీ డాలర్స్ కట్టుకొని ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ కొత్త ఫోన్ తీసుకుంటాను ఇలా ఎవ్రీ ఇయర్ చేంజ్ చేసే వాళ్ళకైతే ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది లేదు నాకు దగ్గర మొత్తం ఫోన్ కొనుక్కునే అంత అమౌంట్ లేదు బట్ నేను ఐఫోన్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకు కూడా ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ బాగా హెల్ప్ అవుతుంది మనకి ఐఫోన్ ఫోర్టీన్ యొక్క రిలీజ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది సో ఇందుట్లో ఈ ఎన్ని వరకు నిజమవుతాయి అనేది సెప్టెంబర్లో చూద్దాం సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్